Ya vaya, enorme. కొమరంపులి. ఇదేనా ఆడపులి? ప్రపంచ వ్యాపారవేత్తల్లో మన రాష్ట్రానికి చెందిన అల్ సలీం వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచారు. వీకి నాయక్ తండలో సాధారణ కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించిన సలీం పాతికేళ్లలోనే ప్రపంచంలో మొదటి వాడిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన అల్ సలీం ను ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక. అల్ సలీం అనే వ్యాపారవేత్త లేకుంటే నేను లేను, ఈ పార్టీ లేదు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ సలీమే కారణం. ఆయన వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతుంది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే. ఇన్స్పెక్టర్ మధుమత్ గారు వచ్చారు సార్. నమస్తే సార్. ఇన్స్పెక్టర్ మధుమత్ వచ్చారంట. ఇక్కడ నేను అడిగేది ఇన్స్పెక్టర్ మధుమత్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధుమత్. హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి. నేనే. లాస్ట్ 2 డేస్ లో ఏమైనా ట్రాన్స్ఫర్ అయిన మధుమతి? ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది. ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో 10 సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి. నేనే. నువ్వు మధుమతివా? బేగం బజార్ అగర్వాల్ ఇంట్లో దొంగలు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ఎక్కడ కాచా? దిస్ ఇస్ నో టైమ్ టు లవ్, దిస్ ఇస్ టైమ్ టు వర్క్. డోంట్ డిస్టర్బ్ మీ. యా యా యా. నీకు పిఎం అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి? నేనెవరో తెలుసా? ఎవరు? మధుమతి. ఇన్స్పెక్టర్ మధుమతి. మా నాన్న ఎవరో తెలుసా? డిఐజి తిమ్మప్ప. అవునా? చెప్పనలేదే. దేనికైనా టైం రావాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసింది కదా. ఈ కేసులో నన్ను కూడా ఏమన్నా హెల్ప్ చేయమంటావా? అంటే ఆవిడ కొడితే పర్లేదు, నేను కొడితే వద్దా? మీరు కొట్టే జస్ట్ బాడీ పెయిన్స్. ఆవిడ కొట్టే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. నో 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 నో, దిస్ ఇస్ మై కేస్. నా స్టైల్లో నేనే డీల్ చేస్తాను. యా యా, ఓకే ఓకే ఓకే. మీ డీరెక్ట్ నేను ఉంది. అవును, పోలీస్ సైరన్ ఎక్కడికి ఉన్నారు? సింగపూర్లా. అది నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగపూర్ ప్లాజా లో కొని వీళ్ళు వేసుకున్నారు. అరే, డోంట్ డిస్టర్బ్ మీ. డ్యూటీ నన్ను చేసుకుని. నేను కూడా నా డ్యూటీ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ మధుమతి. నేనే ఒక పోలీస్ ఆఫీసర్ ని, నా బ్యాచ్, నా బెల్ట్ ఇన్నాళ్ళుగా ఎవరు దొంగతనం చేశారని ఆలోచిస్తున్నాను. అయినా ఆ దొంగ నువ్వు. ఈయన చూడగానే లవ్ చేశాను. ఈయనేమో లవ్ చేయాలంటే పోలీస్ అమ్మాయి కావాలి. ప్రేమిస్తోంది. ఏమా, ప్రేమించడానికి ఎంత ఖర్చు అయింది? 15,40,000. తిట్టద్దురా. ఓకే, నేను నీ ప్రేమకు ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే 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 ఓకే. నాకు కొంచెం టైం కూడా కావాలి. ఓకే ఓకే ఓకే. అన్నిటికి దానికి దీనికి దేనికి పడితే ఓకే ఓకే అనకూడదు. ఓకే ఓకే ఓకే. స్టేషన్లలో పెండింగ్ కేసన్న మాటే వినిపించడం లేదు. ఏపీలో సక్సెస్ అయిన పులి టీమ్ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో. షీఈస్ ఆన్ మెయిన్ స్క్రీన్ సార్. లెట్ మీ సీ. హలో పులి బాబేనా? బాబు పోయిన సౌండ్ నుంచి మా అబ్బాయి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. బాబు బాబు వెతకుండానే కేసు మోసేశారు. సారీ సార్, ఆమె మెంటల్ పెట్టి క్షమించండి. Thank you.
నేను పిచ్చిదాన్ని కాదు బాబు, నేను పిచ్చిదానిగా నటించేది ప్రాణాలతో బతికుండడం కోసమే. నేను ప్రాణాలతో ఉండాలనుకునేది. నా బిడ్డ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని చూడడం కోసమే. చూసి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి తెచ్చి నాకివ్వమని అడగడం కోసమే. ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ బాబు. పోలీసే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు బాబు. నాకు న్యాయం జరగలేదు బాబు. ఇందులో ఏదో తేడా ఉంది. నా బిడ్డను మంచివాడిగా పెంచాలనుకోవడం తప్ప, నా బిడ్డను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా పెంచాలనుకోవడం తప్ప, నాకు ఒకే ఒక బిడ్డ బాబు. ఆ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే సంతోషపడతాను. చచ్చిపోయాడని తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఆ బాధ ఓర్చుకుంటాను. హుండీలో డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చే దేవుళ్లాగా, ఫోన్ బాక్సులో రూపాయి వేసి ఫోన్ చేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా, నా బిడ్డను వెతికి తెచ్చి నాకు ఇవ్వండి బాబు. అమ్మా కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్ లో? ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు, ఏమైంది? వెతికాం దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదు వాళ్ళ అమ్మగారు. మీరు ఇంతకు ముందు ఈ ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, నిజం. వెతికి చూసి వెతికామని చెప్పే వాళ్లకు, వెతకుండానే వెతికామని చెప్పే వాళ్లకు తేడా తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు. కనిపించకుండా పోయింది ఒక వస్తువు కాదు, పోలీస్. నీలాగా నాలాగా మనలాగా ఒక పోలీస్. డబ్బుక్క గుర్తుపడి కేసు మూసేశారు కదా సార్ మీరు. బాబు, పై వాళ్ల ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకోలేదు. నేను మంచి పోలీస్ ఆఫీసర్ గా ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషిగా బతుకుతున్నాను. ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నాను. ఈ కేసు జోలికొచ్చి ఓ తల్లికి బిడ్డ లేకుండా పోయాడు, అదే కేసు జోలికి నేనే. నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు, అందుకే భయపడ్డాను. భయం చనిపోతాను భయమా? అయినా నువ్వు బతుకున్నావని ఎవడు చెప్పాడు? ఊపిరి పిలిస్తే, మాట్లాడితే, లెఫ్ట్ రైట్ నడిస్తే ప్రాణాలతో ఉన్నట్టు అర్థమా? సస్తా బతకడం కాదు, సచ్చినా బతకాలి. అలా బతికిన వాడే నిజమైన మనిషి. మనందరం పుట్టింది ఏదో ఒకరోజు చనిపోవడానికి, కానీ మన చావుకు ఒక అర్థం ఉండాలి. అప్పుడే మనం బతికిన బతుకు ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ డ్యూటీకి మీరు న్యాయం చేయలేరు, ఓ మంచి తండ్రిగా కూడా మీ పిల్లలకు మీరు న్యాయం చేయలేరు. మీరు చెప్పుకోవచ్చు నా పిల్లలు నా పిల్లలు అని, కానీ మీ పిల్లలు చెప్పుకోరు మా నాన్న గొప్ప ఏసీపీ అని. హుస్సేన్ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ? వద్దు వద్దు బాబు, నా మాట విను ప్లీజ్. హుస్సేన్ ఫోన్ కి చివరిసారిగా వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరు? అడిగేది మామూలు విషయం కాదు. హుస్సేన్ కనిపించకుండా పోయే మనం చివరిసారిగా ఎవరిని కలవడానికి వెళ్ళాడు? నిన్ను కనిపించకుండా చేస్తారు బాబు. ఈ ఫోన్ అడ్రస్ తీసుకుని మొత్తం ఎంక్వైరీ చేస్తే నిన్ను చంపేస్తారు. ఈ కేసును మీరు టేకప్ చేశారు, మీరే పూర్తి చేస్తారు. నో నో, ఐ కాంట్ డు ఇట్. మీ వల్ల అవుతుంది. నా వల్ల కాదు, మీ వల్ల అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆకలి దప్పికలు ఉండవు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే వయసు మీద పడదు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే చావు కూడా పారిపోతుంది. రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టండి. At 10:30, we have appointment with Chief Minister. At 12:30, we should visit our neighbor. Mr. Salim. One minute. Paris. Yes.
Yes, sir. Please wait outside. All right. Krishna. మిస్టర్ సలీం, ఇది హుస్సేన్ తల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. 2331-2233 నుంచి ఫోన్ రాగానే హుస్సేన్ ఇంట్లో నుంచి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఈ హుస్సేన్ ఇప్పటిదాకా ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న అనుమానం, అడగచ్చా? వచ్చిన దగ్గర నుంచి హుస్సేన్ హుస్సేన్ అంటున్నావే, ఆ హుస్సేన్ ఎవరు? హుస్సేన్ అంటే ఇన్స్పెక్టర్. ఎవరు? త్రీ టౌన్ సర్కిల్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ హుస్సేన్. హుస్సేన్ అంటే ఇన్స్పెక్టర్. ఈ హుస్ 2331-2233 అనేది మీ నెంబర్. మిమ్మల్ని కలవడానికి వచ్చిన హుస్సేన్ కనిపించకుండా పోయాడు. హుస్సేన్ ఎక్కడా? హుస్సేన్ ఎక్కడా? హుస్సేన్ ఎక్కడా? ఎక్కడా? హుస్సేన్ సార్, హుస్సేన్ కి మీ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది. ఈ కంపెనీలో ఇంచుమించు 2000 మంది పనిచేస్తుంటారు. ఈ 2000 మందిని కలవడానికి రోజు 2000 మంది వస్తుంటారు. అందులో ఎవరైనా హుస్సేన్ కు ఫోన్ చేసి ఉండొచ్చు. అంటే హుస్సేన్ కి మీరు ఫోన్ చేయలేదు? దానికి అదే అర్థం. హుస్సేన్ కి మీరు ఫోన్ చేశారా లేదా? లేదు. ఒక ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించకుండా పోతే ఎంక్వైరీ ఇంత తాగిపోవలసిందేనా? ఆ విషయం నన్ను అడిగితే, నీ పక్కనే ఉన్నాడు ఏసీపీ, అతన్ని అడుగు. వెతకడం మీ పని, మీ పని మీరు చేసుకోండి, నాకు చాలా పనులున్నాయి. అసలే ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నాం అదంతా స్టేట్మెంట్ చేసి సంతకం పెడితే రేపు మార్నింగ్ మా కానిస్టేబుల్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. బులే, ఈ రాష్ట్రం ఎలా నిద్ర లేవాలి, ఈ రాష్ట్రం ఎలా పనిచేయాలి, ఈ రాష్ట్రం ఎలా నిద్రపోవాలి అని ఆర్డర్స్ వేసే వ్యక్తిని నేను. నీటి మీదగా గాని, ఆకాశం మీదగా గాని, నేల మీదగా గాని నా అనుమతి లేకుండా ఏ విషయము లోపలికి రాదు, బయటికి పోదు. ఎవట్రా నువ్వు? నీ ఇష్టానికి లోపలికి వస్తావు, కూర్చుంటావు, నీ ఇష్టానికి క్వశ్చన్స్ అడుగుతావు. నేను బదులు చెప్పాలా? రే, అది ఎలా 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 ఎలా? కాన్స్టేబుల్ ని పంపిస్తాను, స్టేట్మెంట్ రెడీ చేసి సంతకం పెట్టి. దిస్ ఇస్ వాట్ యు డిడ్? నన్ను ఎవరు అనుకున్నావు? డు యు థింక్ ఐ యువర్ కార్ డ్రైవర్? ఐ యువర్ కాన్స్టేబుల్? ఇస్ దిస్ యువర్ హోమ్? ఇస్ దిస్ యువర్ పోలీస్ స్టేషన్? What should I do? Should I salute you? Who do you think I am? వచ్చి నీ ఇష్టానికి క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పాలా? నీ ఇష్టానికి అడగొచ్చు. ఎప్పుడు? నాకు ఈ కేసుకి సంబంధం ఉందని సాక్ష్యాధారాలతో నువ్వు వచ్చినప్పుడు. ఎవిడెన్స్ తో వచ్చినప్పుడు. ఎవిడెన్స్ లేకపోయినా కూడా నువ్వు అడిగింది నేను రెడీ చేసి ఇవ్వచ్చు. ఎప్పుడు? నువ్వు ఇప్పుడు అడిగిందంతా మర్యాదగా అడిగితే. మర్యాదగా అడుగు. మిస్టర్ అల్సలీం, ఇప్పుడు చెప్పినంతా ఒక స్టేట్మెంట్ చేసి సంతకం పెట్టి మీ పిఏకి ఇస్తే రేపు పొద్దున్నే మా కానిస్టేబుల్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. ఈ ఒక్క విషయం నా కోసం చేసి పెట్టండి ప్లీజ్. పులి, నా మాట విను.
ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హుస్సేన్ మాత్రం మర్చిపో, వాడేమన్నా నీకు తోడబుట్టిన అన్నా తమ్ముడా. వదిలే పులి, హుస్సేన్ అందరూ మర్చిపోయారు. మర్చిపోలేదు సార్, హుస్సేన్ తల్లి ఇంకా తన బిడ్డని మర్చిపోలేదు. ఆ తల్లి నా ముందు ఏడ్చిన ఏడుపుని నేనింకా మర్చిపోలేదు. ఆవిడ కన్నెళ్లకు మనం సమాధానం చెప్పి తీరాలి. ఓ పులి, మాకంతా తెలుసమ్మా, హుస్సేన్ అమ్మకు నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు కదా. అయితే ఒక పని చేద్దాం, ఏదో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి హుస్సేన్ చచ్చిపోయాడని కేసును క్లోజ్ చేద్దాం. డోర్ మూసుకో. ఆ డెడ్ బాడీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే డబ్బిస్తారు, డబ్బు తీసుకుని హుస్సేన్ అమ్మకిస్తే ఆవిడకి నీళ్ళకి సమాధానం దొరుకుతుంది కదా. ఉన్న పళంగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి జైలుకి వెళ్తాం సార్. ఎస్పీ సార్, ఈయన చచ్చిపోతే గవర్నమెంట్ డబ్బిస్తుంది, ఆ డబ్బు తీసుకెళ్లి వీళ్ళ అమ్మగారికి అందచేయండి, ఆవిడ కూడా సంతోషపడుతుంది. పులి, ఐఎమ్ యువర్ సీనియర్ ఆఫీసర్, మర్చిపోవద్దు. నేను కూడా అదే చెప్తున్నాను సార్, మీరు ఒక సీనియర్ ఆఫీసర్ అన్న విషయం మీరు కూడా మర్చిపోవద్దు. మిస్టర్ కుమరంపులి, నువ్వు ఎంక్వైరీ చేసావు కదా అల్ సలీం హుస్సేన్ కు ఫోన్ చేయలేదని చెప్పిన తర్వాత హుస్సేన్ కేసు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? అల్ సలీం అబద్ధం చెప్తున్నాడు సార్, అల్ సలీం అబద్ధం చెప్తున్నాడు. హుస్సేన్ ఎందుకు కనిపించకుండా పోయాడు? పోయిన సంవత్సరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన బాంబు దాడి కేసు అతని పాత్ర ఉందని ప్రూవ్ చేయడానికి వెళ్ళే కదా. ఇప్పుడు ఆ కేసు నేను టేకప్ చేస్తాను, నేను కూడా కనిపించకుండా పోతాను. నేను కనిపించకుండా పోయి కనిపించకుండా పోయిన హుస్సేన్ కనిపెట్టి మరీ తీసుకొస్తాను. మిస్టర్ పులి, ఏం మాట్లాడుతున్నావు? సీఎం మీటింగ్ లో బాంబు పెట్టింది అల్ సలీమా? మరి పాత సీఎం ని చంపేస్తానికి అనుకూలమైన కొత్త సీఎం ని పెట్టుకుని అల్ సలీం కదా. ఓ అవునా, మరి అదే కదా నిజం. సరే అదే నిజం, ఆ విషయాన్ని ఎలా నిరూపిస్తావు? సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇదేం ప్రశ్న సార్? ఇది ఏం ప్రశ్న? ఇది నిజాలు నిర్ధారించడానికి సాక్ష్యాధారాలు సేకరించడానికే కదా మన జీతాలు తీసుకుంటా. ఈయనతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లాగా, నేనైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లాగా మాట్లాడితే ఎట్లా? సాక్ష్యాధారాలు ఎక్కడ, సాక్ష్యాధారాలు ఎక్కడ అంటే సాక్ష్యాధారాలు ఎలా సేకరించాలో దాని గురించి మాట్లాడండి. ఎలా సేకరిస్తావు? హల్సలిం బాంపెట్టాడు, హల్సలిం బాంపెట్టాడు అంటే హతనా వెళ్ళి బాంపెట్టాడు. గుడ్ మార్నింగ్ సార్. తమీ, పోయిన సంవత్సరం బాంబు బ్లాస్ట్ జరిగింది యాదన్నదా? రోజు బాంబు బ్లాస్ట్ జరుగుతూనే ఉంటాయి సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదేరా, సీఎం పబ్లిక్ మీటింగ్ లో జరిగింది ఆ బాంబు బ్లాస్ట్. అదా, అది మన అల్ సలీమా, ఆడే కదా బాంబు పెట్టాడు. అల్ సలీమా తెలీదా? సీఎం తనకు అనుకూలంగా లేడని బాంబు పెట్టి ఆయన చంపేశాడు. అల్ సలీమా కరెక్ట్ చెప్పరా? అవును సార్, అల్ సలీమే బాంబు పెట్టాడు అంటున్నాను. అల్ సలీం బాంబు పెట్టాడు, అల్ సలీం బాంబు పెట్టాడు అంటే వాడారెళ్ళి బాంబు పెట్టాడు. ఏంటి సార్ మీరు? సరే, తాజ్ మహల్ కట్టింది ఎవరు సార్? షాజహాన్. షాజహాన్ అంటే షాజహాన్ కట్టాడు కాదు సార్, తాపీ మేస్త్రీలు కట్టారు. షాజహాన్ డబ్బులు చుట్టారు, తాపీ మేస్త్రీలు కట్టుంటారు. అలాగే అల్ సలీం డబ్బులు చుట్టాడు, వాళ్ళ మనుషులు బాంబు పెట్టుంటారు. ఆ బాంబు పేలి సీఎం చనిపోయారు, అంతే కదా. సింపుల్ మ్యాటర్ సార్ ఇది. ఏంటి పులి సార్, మీరు ఇంత పెద్ద ఆఫీసరు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ బాయ్, నాకు తెలిసింది కూడా మీకు తెలియదా సార్? పేపర్ పేపర్. రంజిత్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.